ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చినటువంటి మాటను బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వాక్యాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలిగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎంత గొప్ప వాగ్దానం అండి! నిజంగా ఆనాడు ఇజ్రాయిల్లో ప్రజలతో చేసిన వాగ్దానం దేవుడు ఈనాడు మనతో చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, పూర్వం మీ జీవితంలో జరిగిన సంగతులు ఏవి కూడా తలంచొద్దు, నేను ఇక మీద ఒక నూతన క్రియ మీ జీవితంలో చేయబోతున్నాను, అరణ్యంలో త్రోవను కలగజేయబోతున్నాను, ఎడారిలో నదులు పారజేయబోతున్నాను. ప్రియదేవుని బిడ్డ, ఎంత చక్కటి వాగ్దానం! ఈ దినము నిజంగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఇంతవరకు ఎడారి లాంటి సమస్యలు, నిజంగా ఎడారిలో ఎవ్వరూ ఉండరు. ఎడారి అనగా అక్కడ ఏ ఆశీర్వాదము కనిపించదు. మరి అటువంటి ఆశీర్వాదం లేని ప్రాంతంలో, నీరు లేని ఎడారిలో ఆయన నదులు పారజేస్తాను అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఇంతవరకు నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోతున్నావు? ఇంతవరకు అయ్యో నా బ్రతకంతా శాపమైపోయింది, అయ్యో ఇది పారంపర్య శాపమో నా తల్లిదండ్రుల శాపమో అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియదేవుని బిడ్డ, ఎటువంటి శాపాన్నైనా ఆయన రద్దు చేసి ఈ దినమున ఎడారి లాంటి నీ బ్రతుకులో ఆయన నదులు పారజేసేటట్లుగా ఒక ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, అరణ్యంలో ఆయన త్రోవ కలగజేస్తాను అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, అరణ్యంలో త్రోవ ఉండదు. మరి అటువంటి అరణ్యంలో ఆయన త్రోవను కలగజేసి నీకు ఒక మార్గాన్ని చూపిస్తాను అంటున్నాడు. నిజంగా అరణ్యంలో మరణమే వారికి తథ్యం. అటువంటి పరిస్థితులు అరణ్యంలో ఉంటాయి. అయితే ఆ భయంకరమైనటువంటి అరణ్యంలో, అరణ్యమనగా ఒంటరితనం, అరణ్యమనగా నిస్సహాయ స్థితి, అరణ్యమనగా మరి ఎటు తోచని పరిస్థితులు, అయితే ఈ భయంకరమైనటువంటి అరణ్యంలో ఆయన నీకు త్రోవను కలిగజేస్తాను అంటున్నాడు. అంటే ఆయన నీకు మార్గాన్ని చూపిస్తాను అంటున్నాడు. ఏ మార్గం నీకు కనిపించినటువంటి పరిస్థితుల్లో, అసలు దారే తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన నీకు దారి చూపుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ దినము ఈ నూతనమైనటువంటి క్రియ నీ జీవితంలో జరగాలి అని అంటే, ఆయన సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని నిజంగా ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నా జీవితంలో నువ్వు మేలు చేయయ్యా, నీ కొరకు నేను జీవిస్తాను, నన్ను నేను పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాను అని గనుక నిన్ను నీవు దేవునికి సమర్పించుకోగలిగితే, ప్రియదేవుని బిడ్డ, ఇక మీదట మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోకు. మునుపు నీ జీవితంలో జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ నువ్వు ప్రక్కన పెట్టి వాటన్నిటిని నువ్వు మర్చిపోమంటున్నాడు ఆయన. వాటన్నిటినీ నువ్వు మర్చిపోయి నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అన్నటువంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆయన యుదయకాల సమయం నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఆనాడు ఇజ్రాయిల్ ప్రజలు కూడా నిజంగా ఆశ చాలించుకొని ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, వారు మార్గం లేని పరిస్థితిలో, దారి తెలియక జీవిస్తున్నటువంటి ఆ పరిస్థితిలో దేవుడు వారితో చెప్తున్నటువంటి మాట, నేను ఒక నూతన క్రియ చేస్తానని. ప్రియదేవుని బిడ్డ, ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం, మన జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని అనుభవిద్దాం. ఇంతకుముందు ఎప్పుడు మన జీవితంలో జరగని కార్యం, ఇంతకుముందు మన జీవితంలో చూడని కార్యాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ముందు ఒక నూతనమైన కార్యం నీ జీవితంలో నువ్వు అనుభవించబోతున్నావు. అందరం కూడా ఈ వాగ్దానాన్ని స్వీకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధరామికి స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయమున ఒక నూతన క్రియను చేస్తానని, అరణ్యంలో ప్రభువా త్రోవను కరగజేస్తానని, ఎడారిలో నదులు పారజేస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా. అయ్యా, మా జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి తండ్రి. ఎంతమంది ప్రభువా సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ ఒక నిరీక్షణను మీరు కలిగించి ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీరు నెరవేర్చి, ఏ విధం చేతనైనా ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఒక నూతన క్రియను చేయండి ప్రభువా. ఒక నూతనమైన కార్యాన్ని మీరు ఆరంభించి ప్రభువా, అయ్యా వారి జీవితంలో ప్రభువా ఒక అద్భుతమైనటువంటి మేలు మీరు చేసి మీరున్నారని ధైర్యపరిచి లేవనెత్తమని కోరుతూ, మమ్మల్ని మీ చేతిలోకి సమర్పించుకుంటూ ఈ వాగ్దానాన్ని నా మా జీవితంలో నెరవేర్చమని కోరుతూ యేసు నామమున అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిరీక్షణ.
గర్భములో నన్ను రూపింపకమునుపే ప్రతిష్ఠించితివి నీ కైలలో రూపింపకమునుపే ప్రతిష్ఠించితివి నీ కైలలో నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు నా చెయ్యి విడువక నడిపించుచుంటివే నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు నా చెయ్యి విడువక నడిపించుచుంటివే యేసయ్యానా అభిషేకమా యేసయ్యా నా అతిశయమా లుడానా నిరీక్షణ కాదారమా దయాలుడానా నిరీక్షణ కాదారమా